అన్నా ఏంద్రా ఈ పంచాయతీ ఇప్పుడే మూవీ చూసిన అన్న చాలా అంటే చాలా బాగుంది హీరో నేను అంటే ఆల్రెడీ మూవీస్ చేశాడు అనుకున్నా కానీ ఇది ఫస్ట్ మూవీ అంట ఎంత న్యాచురల్గా యాక్ట్ చేసిందంటే ఇదే అంటే పెద్ద పెద్ద హీరోలు ఎట్లా యాక్ట్ చేస్తారో అంత న్యాచురల్గా యాక్ట్ చేసిండు మూవీలోకి ఒక 10 మినిట్స్లోకి లోపలికి వెళ్ళిపోయాను అన్న అంటే మూవీ చూడడం కానీ ఎమ్మటే 10 మినిట్స్లోకి సీన్లోకి వెళ్ళిపోయినా ఎందుకంటే మనకు తెలుసు ఇట్లా సిటీ కల్చర్లో లవ్ అనేది చాలా పాష్ ఉంటుంది కానీ ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో లవ్ స్టోరీ ఎట్లుంటుందో అట్లా తీసుకుపోయాడు అన్న లోపల అంటే ఒకసారికి నేను హైదరాబాద్లో ఉన్నా మా ఇంటికి వెళ్ళిపోయినా ఇంటి అంటే పల్లెటూరుకి వెళ్ళిపోయినా అక్కడ న్యాచురల్గా జరిగిన సీన్స్ చూపించారు హీరోయిన్ మాత్రం ఎక్సలెంట్ యాక్ట్ చేసిందన్న ఓవరాల్గా మూవీ అయితే బాగుంది ఫన్ కూడా బాగుంది వాటర్ఫాల్ రొమాన్స్ కూడా చాలా బాగుంది బ్రో అంటే మరీ అంటే ఏ గ్రేట్ టైప్ లేదు పర్లేదు అంటే మూవీకి సీన్స్ కూడా చాలా బాగున్నాయి బ్రో క్లారిటీ కూడా కిస్ సీన్స్ అంటే అంత అంటే అంత ఏం లేదు బ్రో లైట్గా ఒకటి ఉంది అంటే ఒక కిస్ సీన్ ఉంది మరి ఆ మాత్రం లేకపోతే మనం చూడలేము సో చాలా బాగుంది బ్రో ఇంకోటి కామెడీ కూడా చాలా బాగుంది బ్రో ఫస్ట్ సెకండ్ హాఫ్ అయితే ఏం నవ్వుకున్నా బ్రో కామెడీ మస్తు నచ్చుకున్నా ఇంకోటి ఎమోషనల్ కూడా చాలా ఎమోషనల్గా తీశారు అంటే ఆ ఎమోషన్ సీనప్పుడు నాకు కంట్రోల్ చేసుకున్న ఆపుకోవడానికి కానీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి ఆ ఎమోషన్ సీన్ అంత బాగుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టారు ఒకటి ఆ సాంగ్కి మాత్రం ఇంకా కన్నీ లాగలేదు చాలా సాంగ్స్ నచ్చాయి అన్ని సాంగ్స్ నచ్చాయి బ్రో ఒక్కటని కాదు ఏమో ఏమో సాంగ్ అది టాప్ బ్రో అది ఫస్ట్ కానీ సాంగ్స్ అన్నీ బాగున్నాయి మరి ఆ సునీత గారంట ఆయన ఆమె కూడా చాలా బాగా అంటే సాంగ్ బాగా వచ్చింది ఇంకోటి మూవీ చాలా బాగుంది బ్రో హీరోయిన్కి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది హీరో మాత్రం న్యాచురల్గా చేసిండు బ్రో అయితే హీరో న్యాచురల్గా చేసిండు అంటే ఇంతకుముందు ఏమైనా మూవీస్ చేసినా అంటే ఇంత న్యాచురల్గా ఉండి పెద్ద హీరో అని అనుకున్నా కానీ ఫస్ట్ మూవీ అంట చాలా న్యాచురల్గా చేసిండు ఎమ్మటే మూవీలోకి వెళ్ళిపోయిన బ్రో అంత కనెక్ట్ అయిపోయింది మూవీ ఒకసారికి మన సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది మూవీ మాత్రం చాలా బాగుంది ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ రావాలి ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉండాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ బ్రో ఎనీథింగ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి అది మా పంచాయతీ పెద్దలు అంటే చెప్పాలంటే ప్రదీప్ గారు ఉన్నారండి ప్రదీప్ గారు రావాలి అండ్ ఈ రోజు కూడా ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది అంతకంటే చెప్పాలంటే మొదటి చెప్పాలంటే హీరో గారిది కూడా ఒక లుంగి యాక్టింగ్తోనే చించేశాడు యూత్కి ఏంటండి తెలంగాణకి పంచాయతీ ఏంటో పంచాయతీ చూపించాడు పంచేసుకుని మరి న్యాయం చేశారు ప్రతి ఒక్కరు చూడొచ్చు ఇది ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ ఏంద్రా ఈ పంచాయతీ అనే మూవీ అందరూ ఫ్యామిలీ అందరూ చూడదగ్గ ఇది అందులో కొత్త హీరో మన భరత్ బైడే అండ్ హీరోయిన్ విషిత అండ్ మన కొత్త ఆర్టిస్టులు అందరూ మన ఈ మూవీని చాలా స్క్రీన్ ప్లే డైరెక్షను ప్లస్ కథాపరంగా కూడా మన గంగాధర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చాలా మంచిగా ఇది చేశారు కామెడీ చాలా బాగుంది ప్లస్ స్క్రీన్ ప్లే ఈజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ వెరీ పీక్స్ యాక్చువల్గా ఎవ్రీ మన తెలుగు ఆడియన్స్ కంపల్సరీ చూడాల్సిన మూవీ కంపల్సరీ ఇది ఒక లవ్ స్టోరీ ఒక ఫాదర్ గురించి కానీ ఒక లవ్ గురించి కానీ ఒక ఊరి పంచాయతీ గురించి కానీ ఒక ఫ్రెండ్షిప్ గురించి కానీ ఒక యాక్చువల్గా ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్న కామెడీ అయితే చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా ఇది ఒక కొత్త కామెడీ అనే కాన్సెప్ట్లో తీసుకొచ్చారు చాలా సూపర్గా ఉంది యాక్చువల్గా ఇది స్మూత్గా మంచి చాలా బాగున్నది అనమాట ఇది ఈ కమర్షియల్ మూవీస్ అంటే ఫైటింగ్ కానీ ఓ పెద్ద లెవెల్ అవి భారీ దాంతోనే కాకుండా చాలా స్మూత్గా లైట్గా చాలా హ్యాపీగా ఉన్నది మంచిగా ఉన్నది అనమాట మూవీ ఫ్యామిలీ చూడకుండా రొమాంటిక్ సీన్ ఏమన్నా అట్లా ఏం లేదండి చాలా బాగుంది అలాంటి అలాంటి సీన్స్ ఏం లేవు చిన్నపిల్లలు మొత్తం హోల్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు అందరూ మంచిగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మూవీ హ్యాపీగా 2.5 గంటలు నవ్వుకోవచ్చు హ్యాపీగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లవ్ స్టోరీ చాలా బాగుంది ఇది ఒక వెరైటీగా ఉన్నది మనం చూసే లవ్ స్టోరీస్ కంటే ఇది డిఫరెంట్గా ఉన్నది ఈజీగా ఎవ్రీబడి షుడ్ బి అంటే హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తారు ఏంద్రా ఈ పంచాయతీ మూవీ మామూలుగా లేదన్న అసలు అందులో ప్రతి ఒక్కటి మామూలుగా తీయలేదన్న మొత్తం ఇమోషన్స్తో ఉంది సినిమా అసలు ఫ్రెండ్స్ బాండింగ్ అయినా ఫాదర్ క్యారెక్టర్ అయినా మదర్ క్యారెక్టర్ అయినా ఒక ఇమోషన్స్తో నడిచింది సినిమా మొత్తం చాలా బాగుందన్న సినిమా మ్యూజిక్ కూడా చాలా నచ్చింది నాకు చాలా ఇష్టం బాగుందన్న సార్ బాగుందన్న చాలా ప్యూర్గా న్యాచురల్గా ఉందన్న బాగుంది జరిగిందన్న లాస్ట్లో ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా తీయాలన్న చిన్నబాబు చాలా క్యూట్గా ఉందన్న అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారెక్టర్ అలా ఫాదర్ ఇంకా డాటర్ క్యారెక్టర్ చాలా బాగుందన్న
చాలా నచ్చింది సినిమా. సినిమా చూశాను చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా ఏంద్రా ఈ పంచాయతీ, ఫస్ట్ టైం అయినా హీరో భరత్ చాలా బాగా చేసిండు. ఎస్పెషల్లీ సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, స్టోరీ కూడా బాగుంది. కొత్త బ్యానర్ అయినా ప్రభాత్ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ మా ఫ్రెండే ప్రదీప్ ప్రదీప్ కుమార్ వచ్చేసినట్టే. ఈజీగా పైసా వసూల్ సినిమా ఫ్యామిలీతో అందరితో కలిసి చూడొచ్చు. సూపర్ 2.5 అవర్స్ మంచి కామెడీ ఎంజాయ్ చేయొచ్చు. వచ్చి ఏం లేవండి, ఫ్యామిలీతో చిన్నపిల్లలతో కూడా వచ్చి మంచిగా చూడొచ్చు. బాగుంది, అందరు యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, స్టోరీ కూడా బాగుంది, చాలా బాగుంది. అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఫాదర్ సాంగ్ చాలా బాగుంది. అవునండి బాగుందండి. చిత్ర గారు కూడా పాడారు ఒకటి బాగుంది. ఖచ్చితంగా అండి, 100% జరిగింది. ముగ్గురు ఫ్రెండ్స్ అసలు ఫ్రెండ్షిప్ వాల్యూస్ కూడా బాగా చూపించారు. కామెడీ బాగుంది, ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్ బాండింగ్ గానీ ఫ్రెండ్స్ డైలాగ్స్ గానీ రైమింగ్ గానీ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. హీరో హీరోయిన్ మధ్యలో కూడా మంచిగా మన ఏమంటారు కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. ఫ్రెండ్స్ మధ్యలో ఇది బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ కూడా చాలా బాగా చేశారు. సో గుడ్ యాక్చువల్లీ, అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా బాగున్నాయి. పల్లెటూరు వాతావరణం అండి బాగుంది. ఇది ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ బ్యాక్డ్రాప్ లో సాగింది కాబట్టి సో పల్లెటూరు సీన్స్ కానీ ప్లస్ ఆ ఫ్రెండ్స్ కానీ ఆ ఊరు పంచాయతీ కానీ సో ఆ ఊర్ల మధ్యలో జరిగే సన్నివేశాలు అన్నీ సూపర్గా సెట్ అయ్యాయి. కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కూడా గంగాధర్ బాగా డైరెక్షన్ చేశాడు. సో తర్వాత కొత్తపల్లి రోహిత్ మ్యూజిక్ బాగా వచ్చింది. సాంగ్స్ కూడా ఒక ఉన్న 3-4 సాంగ్స్ అయినా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అందులో మంచి నేమ్డ్ సాంగ్ సింగర్సే పాడారు కూడా. చిత్ర గారు కానీ మన సునీత గారు కానీ కులకర్ణి మన అనురాగ్ కులకర్ణి గారు కూడా పాడారు. సో ఈ సాంగ్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి ఇప్పటికే చాలా అందరి ఆదరణ పొందింది, పబ్లిక్ ఆదరణ పొందింది. సో సమీర్ గారు కూడా యాక్చువల్గా లాస్ట్ ఒక సినిమా క్లైమాక్స్లో వచ్చి విలన్గా తను వచ్చి యాక్చువల్గా దీన్ని ఒక మూవీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. తర్వాత దీంట్లో మన క్యారెక్టర్ ఆర్టిస్ట్ మన కాశీ విశ్వనాథ్ గారు తండ్రి క్యారెక్టర్గా మరియు ఇంకా ఇద్దరు అంటే అదర్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా మనకు ఎక్సలెంట్గా సెట్ అయినాయి యాక్చువల్లీ. సో అయితే దీంట్లో భరత్ బేడే యాక్చువల్గా కొత్త హీరో అయినా కూడా ఒక మెచ్యూర్డ్ హీరోగా తను ప్రజెంట్ చేయబడ్డాడు. సో అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అతను ఆల్ ద బెస్ట్ ఫర్ హిజ్ ఫ్యూచర్ భరత్ బేడే. 4.5 తెలంగాణ పంచాయతీ. ఇది అసలు యాక్చువల్గా కొత్త వాళ్ళు తీసిరు, కొత్త వాళ్ళు చేస్తున్నారు అన్న మూవీలో ఎక్సలెంట్ ఉన్నది. ఈ రోజు కూడా కానీ హీరోయిన్ కానీ అందరు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా చేసిరు. మెయిన్ థింగ్ వచ్చేసి పాటలు చాలా హైలైట్ అండి. దీంట్లో సింగర్స్ కానీయండి పాటలు చాలా హైలైట్. ఆ ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ఇంకోటి, అది ఏమో ఏమో ఏం చేసే ఆ పాట ఒకటి చాలా సూపర్గా ఉన్నాయి. అవన్నీ చాలా బాగా చెప్పారు. అసలు పెద్ద మనుషులు ఇంత మంచి పంచాయతీ చెప్తారని అనుకోలేదు. ఏంద్ర ఈ పంచాయతీ అంటే మేము కూడా అసలు ఏం పంచాయతీ చూద్దామనే వచ్చినాము. పంచాయతీ కానీ పంచాయతీ చాలా బాగుంది. పంచాయతీకి నిజంగా న్యాయం చేస్తారు. మెయిన్ థింగ్ వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో అండ్ కామెడీ ఉంటుందో వాళ్ళ పంచ్ డైలాగ్స్ సూపర్గా ఉన్నాయి. అవన్నీ చాలా బాగున్నది. 100% చూడవచ్చు. అసలు ఫ్యామిలీ పిక్చరే అసలు ఇది. ఫ్యామిలీతోనే చూడాలి అందరూ. సో అందరు తప్పకుండా రండి, వచ్చి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కుటుంబ సమేతంగా అందరూ వచ్చి చూడొచ్చు మూవీ ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కానీ లేకపోతే స్టోరీ లైన్ కానీ మెయిన్గా చాలా బాగా వచ్చినాయి అవన్నీ. సో బాండింగ్ కానీ సూపర్గా ఉన్నది. అదే చెప్తున్నారు కదా, కొత్త వాళ్ళు చేసినట్టు అసలు లేనే లేదు. వాళ్ళు చాలా సీనియర్ అంటే అందరూ హీరోలు హీరోయిన్లు అందరూ వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకులు వాళ్ళ తాత ముత్తాత నుంచి వచ్చారేమో కానీ బ్యాక్గ్రౌండ్తోనే, కానీ ఇండివిజువల్గా వచ్చి ఫైట్ చేసి నిలబడాలని కూడా హీరోలో కూడా క్వాలిటీ చూస్తారు, కంటెంట్ కూడా చూస్తారు. కానీ ఎక్సలెంట్ ఎక్స్ప్రెషను హీరోది, ప్రతి ఒక్క ఫ్రేమ్ మీరు చూడండి చాలా ఎక్స్ప్రెషన్ ఉన్నది. హీరోయిన్ది కూడా చాలా ఎంతో సీనియారిటీ ఎక్స్ప్రెషన్ ఉన్నది మూవీ. మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎంటర్టైన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏందిరా ఈ పంచాయతీ సినిమా సూపర్ ఉంది. హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఇప్పుడే చూశాను సాంగ్స్ వరకు వస్తే సాంగ్ సునీత గారు ఒక సాంగ్ పాడినారు. ఇంకా ఆమె వాయిస్ తెలిసిందే. ఆమె సాంగ్ వింటే ఇంకొక ఫీల్ వెళ్ళిపోతాము. సాంగ్ చాలా బాగున్నాయి. ఫైట్స్ డైలాగ్ నెక్స్ట్ లెవెల్. ఒక 2 డైలాగులు సూపర్ ఉన్నాయి. నాకు నచ్చిన డైలాగ్ చెప్తాను. సాక్ష్యం ఉన్నవన్నీ నిజాలు కాదు, సాక్ష్యం లేనివన్నీ అబద్ధాలు కాదు. ఇంకొకటి
ఆడదాని అవసరం అనేది పడక వరకే లేదా పైసల వరకు ఇవే ఉంటాయని ఇట్లా డైలాగ్స్ చాలా బాగున్నాయి ఇది మొత్తం అంతా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తున్న స్టోరీ విలేజ్ లో ఒక ఫాదర్ మదర్ ఆ ఎమోషన్స్ కానీ ఒకరికొకరు వాల్యూస్ కానీ చాలా బాగా చూపిస్తారు హీరో హీరో వాళ్ళ ఫ్రెండ్ కామెడీ మన పుష్ప కేశవ లాగా ఉంటుంది సినిమా చాలా బాగుంది అందరూ థియేటర్స్లో చూసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి సినిమాలు బయటికి రావాలి ఇలాంటి హీరోలు ఇంకా ఏమైనా సినిమా చేయాలి ఈ టీం అందరికీ నా తరపు నుండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఏంద్రాయి పంచాయతీ చెడుతలేనన్న అంటే టైటిల్ అది నేను కూడా మామూలుగా మా దోస్తు కానీ అంటుంటే అప్పుడప్పుడు ఇంద్రాబాయి నీ పంచాయతీ అని అలా కూడా అట్లనే ఉంటుందేమో అనుకుని సినిమాకి వచ్చిన అన్న నాకైతే చాలా బాగా నచ్చింది హీరోయిన్ మాత్రం చింపేసారు నాకు ఇంకో డౌట్ వచ్చింది అన్న వాటర్ ఫాల్స్లో ఒక సీన్లో ఒక సాంగ్లో కిస్ పెట్టుకుంటారు అరే ఫ్యామిలీతో చూస్తారో లేరు అని వస్తే కంప్లీట్లీ అది ఒక్క సీన్ తప్పితే మిగతా అంతా చాలా బాగుందన్న 100% ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు చిన్నపిల్లలతో 90 సంవత్సరాల ముసలితో కూడా చూడొచ్చు అన్న చాలా మంచి సినిమా అందరు ఖచ్చితంగా వచ్చి థియేటర్లో వచ్చి మాత్రమే చూడండి చూసి హీరోయిన్ ఐడి కూడా చెప్పినట్టున్నారు ఇంతకుముందు ఇన్స్టా ఐడి మెసేజ్ పెట్టండి ఆమెకి ఎట్లుంది బాగుందా బాగుంటే బాగుందని చెప్పాడమ్మా బాగాలేదండి ఓకే థ్యాంక్ యూ అన్న పీపుల్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది రేటింగ్ హీరో యాక్టింగ్ కూడా అసలు యాక్టింగ్లో అనిపించలేదు లైక్ జీవించి చేస్తున్నట్టు అనిపించింది బాగుంది ఓవరాల్గా అయితే మూవీ నచ్చిన సాంగ్ ఫాదర్ అండ్ డాటర్ది బాగుంది బీజిఎమ్స్ బీజిఎమ్స్ కూడా బాగున్నాయి కెమెరా యాంగిల్స్ అన్నీ బాగా తీశారు మూవీ 4.9 థ్యాంక్ యూ మూవీ పేరు కూడా అదే అండి అవును మూవీ పేరు కూడా ఏందిరాయి పంచాయతీ వండర్ఫుల్ మూవీ అండి హీరో బాగున్నాడు అండ్ హీరోయిన్ బాగా యాక్ట్ చేసింది చాలా చాలా బాగా యాక్ట్ చేసింది తను యాక్చువల్లీ అండ్ ఈ పాప కూడా ఆ మూవీలో ఉంది వినో హర్ చిన్న హీరోయిన్ కదా ఫ్యూచర్ హీరోయిన్ సే హాయ్ 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 హీరో నచ్చిందా చెప్పు హీరోయిన్ కంటే నువ్వే బాగున్నావు కదా చెప్పు ఆనంద్ చెప్పు ఓకే థ్యాంక్ యూ వాచ్ ద మూవీ చెప్పు యు వాంట్ టు యాక్ట్ యా ఫ్యూచర్ మూవీ యాక్ట్ చేస్తావా ఏ హీరో మహేష్ బాబు ఓకే థ్యాంక్ యూ రేటింగ్ 5 అండి